లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి. నమస్తే, మీ కరాటే రాజు. వాస్తు, సైంటిఫిక్ వాస్తు, భూగర్భ వాస్తు, చక్రాసు, ఆరా, లక్కీ నెంబర్, లక్కీ కలర్, లక్కీ డే ఎట్లా చెప్పాలి, ఎనర్జీ లెవెల్స్ వాస్తుపరంగా లేనివి, సైంటిఫిక్ పద్ధతులు ఎట్లా రెక్టిఫికేషన్ చేసుకోవాలనే దాని మీద మనం ముందుకెళ్తున్నాం ప్రతిరోజు. ప్రేక్షక దేవుళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏమున్నా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మా ఛానల్లో మీరు పెడితే దాన్ని నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీ ఇంటి ప్లాన్స్ పంపించండి. రేపు నవంబర్ 25 నుండి జనవరి 5 వరకు ఫ్రీ చెకప్స్ ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళంతా కూడా ఫిలిం నగర్ రోడ్ నంబర్ 8 C24 మా యొక్క ఆఫీస్కి వచ్చి ఇంట్లో బోర్ వాటరు ఇంటి ప్లాన్ తీసుకొచ్చుకోండి. భూదోషం ఉందా, వాస్తు దోషం ఉందా, మీ యొక్క ఆరా ఎట్లా ఉంది, మీకు ఎటువంటి జెమ్ స్టోన్స్ వస్తాయి, మీ ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది, నెక్స్ట్ ఎట్లా ఉంది, దాని యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఎటువంటి ప్రాబ్లం ఉంటే ఎటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనే దాని మీద కంప్లీట్ ఫ్రీ చెకప్స్ కండక్ట్ చేస్తున్నాను. 1MyGTech ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున, కరాటే రాజు వాస్తు ఛానల్ తరఫున కూడా మీ అందరికి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ కండి. ఈరోజు బాత్రూమ్ లెట్రిన్స్ ఎటుండాలి, ఇప్పుడు పూర్వకాలం ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఒక ఎకరంలో ఇల్లు ఉంటుండే. ఇల్లు ఉంటే ఇల్లు కట్టుకున్న తర్వాత పక్కకి ఎక్కడో ఒక మూలకి వాయువ్యంలోనో ఆగ్నేయంలోనో దూరంగా బాత్రూమ్ లెట్రిన్స్ కట్టేవాళ్ళు. అక్కడికి పోయి చేసుకుని ఇంటి లోపల ఎటువంటి నిర్మాణం ఉండేవి కావు. మండువ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇంటి చుట్టూ స్థలం ఉండేది, ఇంటికి గర్భంలో కూడా స్థలం ఓపెన్ ఉండేది. సన్ రైజ్ చుట్టూ నుండి వస్తుండే, ఇంటికి గర్భంలో కూడా సన్ రైజ్ వచ్చేది. దాని ఈ మండువ కన్స్ట్రక్షన్స్ మనం కేరళలో చూడొచ్చు. కేరళలో ఆదిశంకరాచార్య మఠం కాలడిలో చూడొచ్చు, పాత కట్టడాలలో చూడొచ్చు. మనం ఎనర్జీ లెవెల్స్ బాగుండేవి, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, బ్రహ్మాండంగా ఉండేది. ఈ బాత్రూమ్ లెట్రిన్స్ అనేవి ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది, గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ వచ్చింది, స్థలం వదులుకోలేని పరిస్థితి, స్థలం కూడా చాలా ప్రియమైపోయింది అందరికీ, స్థలం దొరికే పరిస్థితి లేదు. రెంటెడ్ హౌస్లో ఉన్నోళ్ళు వాస్తుపరంగా లేకపోయినా దాని ప్రభావాన్ని అట్లానే అనుభవిస్తున్నారు. బొంబాయి లాంటి పెద్ద నగరాలలోనే ఈశాన్యంలో బాత్రూమ్ లెటర్లు కట్టుకుంటున్నారు, ఈశాన్యంలో కిచెన్ ఉంటుంది, ఈశాన్యంలో బెడ్రూమ్స్ ఉంటున్నాయి. బిజీ లైఫ్లో వాళ్ళకి తెలియకపోయినా కూడా దాని యొక్క ఫలితాన్ని మటుకు వాళ్ళు అనుభవిస్తున్నారు. అదేవిధంగా ఎటువంటి దోషం ఉంటే అటువంటి ఫలితాన్ని మనం తీసుకోక తప్పదు. ఇది ప్రతి ప్రేక్షక దేవుడు గుర్తుంచుకోవాలి. ఇంట్లో వాయువ్యంలోని బాత్రూమ్ లెట్రిన్స్ కట్టుకోవచ్చు, ఆగ్నేయంలో కట్టుకోవచ్చు. మనం ఉన్న బెడ్రూమ్స్లో వాయువ్యంలో కానీ ఆగ్నేయంలో కానీ బాత్రూమ్ లెట్రిన్స్ వచ్చేటట్టుగా చూసుకోండి. ఈశాన్యంలో కానీ ఉత్తరంలో కానీ బాత్రూమ్ లెట్రిన్స్ రాకుండా ఉండాలి. ఉత్తరంలోని కానీ ఈశాన్యంలో కానీ బాత్రూమ్ లెట్రిన్స్ వస్తే దానికి రిలేటెడ్ ఫలితం, ఉత్తరంలోని బాత్రూమ్ లెట్రిన్స్ నిర్మించడం వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ టైట్ కావడం, ఈశాన్యంలో నిర్మించడం వల్ల ఎంటైర్ ఫ్యామిలీ మీద ఎఫెక్ట్, ఆరోగ్య సమస్యలు, పెద్ద కొడుకు, ఇంటి యజమాని, ఎంటైర్ ఫ్యామిలీ, ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దాని చెడు ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. అదేవిధంగా వంటగదులు ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలి. వంట అనేది ఫైర్ ఎలిమెంట్ ఎటు వస్తుంది, ఆగ్నేయం వీనస్. మనం ఉండే ఇంట్లోని ఖచ్చితంగా ఆగ్నేయంలో వంటగది నిర్మించుకోవచ్చు, ఆగ్నేయంలో వంటగది నిర్మించుకోవచ్చు. వంటగదిలో కూడా పడమట సైడు మనకి షెల్ఫ్లు వచ్చేటట్టుగా చూసుకోవాలా. తూర్పు ఆగ్నేయంలో వంటగది నిర్మించుకొని చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా బ్రహ్మాండంగా ఉంటుంది. దాని తర్వాత ఆగ్నేయంలోనే నిర్మించుకోవాలా, మా ఇంట్లో ఆగ్నేయంలో నిర్మించుకోలేని పరిస్థితి ఉంది. రెండో స్థానం ఏంది, వాయువ్యం. మంటకి గాలి తోడైతే పెద్దగా అవుతుంది. దానికి మిత్రుడు అనొచ్చు, చంద్రస్థానం వచ్చు, ఎయిర్ ఎలిమెంట్ వాయువ్యంలోని కూడా మనం వంటగదులు నిర్మించుకోవచ్చు. వంటగా అక్కడ స్టోర్ రూమ్స్ ఉండకూడదు, దాని విధంగా రెండో స్థానంగా తీసుకోవచ్చు. మూడో స్థానం అనేది నైరుతి.
నైరుతిలో కూడా ఆగ్నేయ తూర్పు సైడ్ ముఖం వచ్చేటట్టుగా అది మూడో స్థానం కింద తీసుకోవాలి. ఈశాన్యంలో వంటగది కానీ ఎటువంటి నిర్మాణాలు లేకుండా చూసుకొని ఈశాన్యంలోని టూ సైడ్స్ ఓపెన్ ఉండేటట్టుగా చూసుకోండి. అదేవిధంగా వాస్తుపరంగా ఉండాల ప్రతి ఇల్లు 4:3:2:1 భూదోషం లేకుండా చూసుకోవాలి, పరిసరాల ప్రభావం లేకుండా చూసుకోవాలి, 100% వాస్తు ఉందా లేదా చూసుకోవాలి. అదేవిధంగా ఇంట్లో అమర్చుకునే వస్తువులు, బరువులు, వాటి స్థానాలు, వస్తువులు ఏ విధంగా పెట్టుకుంటాం, తూర్పు సైడు, ఉత్తరం సైడు బరువులు లేకుండా, పడమట సైడు, దక్షిణం సైడు మనం అమర్చుకునే ఫర్నిచర్, సోఫాలు కానీ, చైర్స్ కానీ, ఫర్నిచర్ కానీ, కబోర్డ్స్ కానీ పడమటికి దక్షిణంకి వచ్చేటట్టుగా చూసుకొని నిర్మాణాలు చేసుకోవడం వల్ల ఎటువంటి దోషం లేకుండా ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చేటట్టుగా చేసుకోవచ్చు. ఇంటి గర్భంలోని ఎటువంటి బరువులు వేయకూడదు, ఇంటికి ప్రతి రూమ్కి గర్భంలోని బరువులు వేయొద్దు. మనం ఇంట్లోని వస్తువులే కాకుండా వాటి పొజిషను, అలమారీలు కూడా పడమటికి దక్షిణంకి వచ్చేటట్టుగా చూసుకోండి. ఇవి కాకుండా నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ ఏంది, ఇంట్లోని వస్తువులు వాటి స్థానాలు అమర్చుకున్నప్పటికీ ఇంట్లోపల ఏ రూమ్లోని ఎంతెంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయనేది మనం కాస్మిక్ ఈ స్కానర్తో స్కాన్ చేసుకోవచ్చు, వాటి ఫలితాలను కూడా మనం చూసుకోవచ్చు. ప్రతి ప్రేక్షక దేవుళ్ళందరికీ చెప్తున్నా, మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ డౌట్స్ ఉంటే చెప్పండి, మీరు ఏమున్నా నాకు ఫోన్లో కూడా మాట్లాడవచ్చు, స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ చూసి. ప్రతి డౌట్కి ఖచ్చితమైన పరిష్కారం ఉంటుంది, ప్రతి సమస్యని కూడా ఏ విధంగా సైంటిఫిక్ పద్ధతిలో సరిచేసుకోవచ్చో చెప్తాను మీ అందరికీ నేను. ఇంట్లోని వస్తువులు, వాటి స్థానాలు, వంటగదులు ఎట్లా నిర్మాణం చేసుకోవాలి అనేది చెప్పుకోవడం వచ్చింది. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో పూజా గదులు ఎట్లా కట్టుకోవాలి, ఇంట్లోని వాటి యొక్క ఫలితాలు ఎట్లుంటాయి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా 1MyGeoTech ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీ కరాటే రోజు మీ ముందు ఖచ్చితమైన ఫలితాలతో ముందుకు వస్తుంది. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.